తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. కంటి పరీక్షలు నిర్వహించిన వైద్యులు వారికి కావాల్సిన మందులు కళ్ళద్దాలను అందజేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఓధెల మండలంలోని హరిపురం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి ఎంపీపీ కునారపు రేణుకాదేవి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రేణుకా మాట్లాడుతూ నిరుపేదల కళ్ళల్లో వెలుగు నింపడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. నిరుపేదల కళ్ళల్లో వెలుగు నింపుతూ వారికి అద్దాలు మందులు అందిస్తున్నారన్నారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు ఉపయోగించుకొని కంటి పరీక్షలు చేసుకొని అద్దాలు మందులు తీసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఈరోజు ఎంపీపీ గారు ముఖ్య అతిథి వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఎన్నో రకాల వైద్య పరీక్షలు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు కంటి వెలుగు కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చాలా తీసుకోవడం జరుగుతుందని